రావుడు అత్తనా చెల్పా రాగమని చెప్పు. ఓ ఈడ ఫోన్ కాడ్ చేసిండు ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోయాను. ఫోనే ఫోన్ చేసుకో. పిల్లకి అగ్గను సందేహడం నీకు మెసేజ్ చేస్తాడు. ఎప్పుడు చేస్తారు అందరూ నా చెల్లె చేస్తా బాగుడా నువ్వు దరువు అంత అంపే హలో చెప్పే. నీతో చాటింగ్ మా అన్నయ్య చూసిండురా. ఆడిట్లా చూసిండే చాట్ చేయంగా వచ్చి ఫోన్ లాక్కున్నాడు. అరే మెంటల్ దానా నీకు ఎన్నిసార్లు చెప్పిన కేర్ఫుల్ ఉన్నామని దఫర్. సడన్గా వాడు వచ్చి ఫోన్ తీసుకుంటే నేనేం చేయాలరా? నేనేమన్నా కావాలని చెప్పినా? అరే వాడు కోపంతో నీ దగ్గరికి వస్తున్నాడు రా, లొల్లి పెట్టుకోకండి. అరే నాకేమన్నా సంబరమానే అంత లొల్లి పెట్టుకోవడానికి? నా బాధ అంత అది కాదే. ఆడు పోయి మళ్ళీ తాగుబోతు ఫ్రెండ్స్కి చెప్తాడు, మళ్ళీ వాళ్ళు అందరు ఎవరేమనుకో చెప్తాడు, మళ్ళీ నిన్నేమనుకుంటారా నా బాధ. అరే నేను కావాలని చూపించిన్నారా, వాళ్ళు ఆక్కున్నాడు ఫోన్. అట్లా కాదే, నేను కేర్ఫుల్ ఉండమని చెప్తున్నా. సరే అడత్త నేను చేసుకుంటుంది. సరే లొల్లైతే పెట్టుకోకండి. సరే అరే ప్లీజ్ కొట్టుడైతే అద్దురా, చిన్న ఒక వార్నింగ్ ఇద్దాం అంతే. చెల్లి దెంగైపోయి అవులే, మన చెల్లెకి కూడా మెసేజ్ చేస్తా అని కొట్టకుండా ఊకుంటావా? బుద్ధ వాళ్ళ దెంగ కూడా అవుతుంది. ఒక్క నిమిషం ఆవురా. హలో దివ్య. హలో వర్షి. ఆ సంజు గారు నిన్నేమో నేర్పించిందా? అదేం లేదు. మరి మీ అన్నగాడు ఏంది సంజు గారు నిన్న నేర్పించింది అంటాడు, అని కూడదామని ప్లాన్ ఎత్తాడు? అదేం లేదు, మేమిద్దరం ఇష్టపడే మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ నేనే మెసేజ్ చేయకుండా ఉండాల్సింది. ఎవరు ఫస్ట్ మెసేజ్ చేసింది అన్నది కాదు, నిన్నేమని అన్నాడా లేడా? నన్నేం అనలేదు వర్షు, ప్లీజ్ గొడవ కాకుండా చూడు, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అదే నేను చెప్పినా వాడు ఇంటలేడు, నేను ఒకసారి ట్రై చేస్తా, నువ్వైతే కూల్గా ఉండు సరేనా? సరే సరే. అరే మీ చెల్లెకి ఫోన్ చేసిండ్రా, ఆడ ఏమనలేదాట, ఇష్టంతోనే మాట్లాడుకుంటాడు అట. చెల్లి దెంగైపోయి మన చెల్లెకి మెసేజ్ చేస్తాడే తప్పురా అంటే ఇంక ఇష్టమైందిరా, ఆ లంజడు కానీ గుద్దాం వల్ల దెంగడే కావాలి, లేకపోతే మన చెల్లెకి మెసేజ్ చేస్తాడా? అరే శ్రీకాంత్ కొట్టుడు పిట్టుడు ఏమదురా, కొట్టిన మన కూరంతా తెలితే మన ఇజ్జత్ పోతుంది, చెల్లె కూడా బయటికి రాకుండా అవుతుంది. ఇప్పుడైతే వార్నింగ్ ఇద్దాం, అయినా సరే మళ్ళీ మెసేజ్ చేసినాకు అప్పుడు కొడదాంరా. అరే శ్రీకాంత్ అది అట్లనే అంటారా, వార్నింగ్ అద్దా ఏమద్దు అని ఇలా బరాబర్ కొట్టుడే కావాలి. వాడు ఎక్కడున్నాడు తెలుసుకోరా. ఏమాదిరి ఇంకా అత్తలేడాడు. అవి వస్తాడు. అవు నీతో 2 నిమిషాలు మాట్లాడారు, పక్కకు రా. ఏంటిది చెల్లెకి మెసేజ్ ఎందుకు చేసినావు? ఏం మెసేజ్? ఎందులో ట్యాక్ట్ చేయకు, అసలు మా చెల్లెకి మెసేజ్ ఎందుకు చెప్తాను? అదే ఏం మెసేజ్? హగ్ చేసుకుంటాను ఎందుకన్నా. దానికి ముందు మీ చెల్లెం పంపిందా నువ్వు చూడలేదా? ఆమె ఏదో క్యాజువల్గా ఫోటో పంపి చెట్లు ఉన్నాను అడిగింది, దానికి హగ్ అనడం అవసరమా? హగ్ అంటే తప్పేంది, నువ్వు మీ చెల్లెకి ఎప్పుడు ఇయ్యలేదు క్యాజువల్గా?
అట్లా అనుకో కదా. ఎక్కువ మాట్లాడతాను, ఆ కోపత్తే మంచి ఉండే ముందే చెప్తానా. ఏం చెప్తు? అరే చెప్పులరా, నా చేతులు కత్తాలని చెప్పులరా. నువ్వు కథలు లెంగకు, నిన్ను కొట్టుడు పెద్ద విషయం కాదు. మేము మాట్లాడదామని వచ్చినాం కాబట్టి సైలెంట్గా ఉన్నాం. ఇంకోసారి మా చెల్లెకి మెసేజ్ చేస్తే మంచిగా ఉండదు. సార్ నువ్వెవరివరా నాకు చెప్పడానికి? నేను చెప్తానా? మెసేజ్ చేయకు నువ్వు. అసలు ఎవర్రా నువ్వు చెప్పడానికి? అదేదో ముచ్చడు మీ చెల్లెతో చెప్పి అప్పటికి ఇంకా మెసేజ్ చేస్తే నువ్వు దాంతో సంబుతావు మీ ఇష్టం. నేను ఇట్లా నిల్చుంటా. రాదు రాదు బ్రో బ్రో బ్రో, ఎందుకు బ్రో లొల్లి ఒక్కూరోళ్ళం? చెప్పు కదా చెయ్యని. అదే బ్రో, మీరు మీ లవర్లతో మెసేజ్ చేసినప్పుడు ఎవడైనా వచ్చి అద్దా అంటే మీరు ఆపుతారా? కోపం వస్తారాదా? బ్రో నాకు అర్థమవుతుంది బ్రో, చెప్పు కదా చెయ్యను అంటే ఏం లొల్లు. నువ్వు చెప్తున్నారా? లాస్ట్ టైం చెప్తాను, ఇంకోసారి మా చెల్లెకి మెసేజ్ మంచి ఉండదు. చేత బరాబరి ఎత్త. హలో రమేష్ అన్న, మీ ఉన్న పత్తి కాడ కొడతాలే సార్, నేను పక్కన రాను. సరే సార్. అరే అరే కొడుకోకురా. లంజడుకు నన్నే కొడతారా? అరే కొట్టకురా. నన్నే కొడతారా? అరే శ్రీకాంత్ అలా వస్తాను పారా. అరే ఆవిడ అని కూడా పట్టుక. అరే ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలరా. అరే నాకు భయం అవుతుంది, నేను పోతా రాయించి. అరే పిచ్చి తెంగిన వాళ్ళు కోపం మీద ఉన్నాళ్ళు, దొరికితే సావా తెంగుతాలు. ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వేయి. అరే వాళ్ళు ఎవరో చూసి అంటున్నారు, పారా పోదాం. Thank you.
ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము బాధపడే చూసి సంతోషపడ్డానికి వచ్చిర్రా. మీరు అనుకున్నదే జరిగింది. ఇప్పుడు సంతోషపడరు ఇక మీరు. మీరు ఇప్పుడు సంతోషపడు. నీ వల్ల ఆడు చచ్చాడు, అమ్మ చచ్చిడు, అంజోడుగా దొరకాలి నీ కొడుకు. అది చంపిపోతే చేస్తాడు చంపుతాడుకొని. సార్ చూడండి సార్, నంజడు దారుణంగా చంపిలు సార్. సార్ చూడండి సార్, ఎంత దారుణంగా చంపారో. చూడు సార్, అక్కడ అమ్మ కూడా చచ్చిపోయింది సార్. చూడు సార్, వాళ్ళ అంజడుగులు ఎట్లా చంపాలి సార్? చంపిన వాళ్ళు పిల్లలకే పోయింది సార్. అరే నువ్వు చూడు. ఓకే సార్, అరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తెలుసుకో. వీళ్ళేనా వాడి పేరెంట్స్? అవును సార్. ఇదేనా అమ్మ మీ పెంపకం? పిల్లలకి డబ్బులు ఇచ్చి, బైక్ లోన్ ఇచ్చి, పైసలు ఇచ్చి కాలేజీ పంపుడు కాదు. వాళ్ళు ఎవరితో తిరుగుతాను, ఏం చేస్తానో చూసుకోవాలి. కొడుకు బైక్ మీద తిరగానే తోపు తురుమని సంతోషపడడం కాదు, వాళ్ళు ఎవరితోందో చూసుకొని చేయాలి. ఏదన్నా చూసినలా మీ కొడుకు వాళ్ళు ఎన్ని జీవితాలు నాశనమైనా, ఇప్పుడు ఆమె ఎట్లా బతుకుతుంది? ఆమె జీవితం ఎట్లా? చీ మీ బతుకులు. ఆమెనా మీ అమ్మాయి? డ్రామా. నిన్నేమన్నా అన్నాడా అమ్మ హరాజ్ చేసిండే ఏమన్నా? లేదు సార్, మా ఇద్దరు ఇష్టంతోనే మాట్లాడుకున్నాం. అమ్మాయితో మాట్లాడితే చంపేస్తారా? అది నీ కొడుకు మాట్లాడితే మాత్రం నా కొడుకు మోగడు అని చెప్పి గెలలు చేస్తారు తోపు అని చెప్పి. మీ అమ్మాయితో అయితే మాత్రం చంపేస్తారా? సార్ వీడు దొరికింది సార్, ఎవరు ఫ్రెండ్ అట? నువ్వేనా? నేనే సార్. ఫ్రెండ్వా? అవును సార్. ఆ నెల నుంచి అయితే మాట్లాడతలేదు. ఎందుకు? ఒక అమ్మాయి విషయంలో. అమ్మాయి విషయం అట? సిగరెట్ తాగుతాడా? తాగు సార్. మందు తాగుతాడా? తాగుతాడు. గంజాయి తాగుతాడా? చెప్పు, చెప్తావా తను తింటావా? తాగుతాడు సార్. గంజాయి తాగుతాడట. వాళ్ళతో గొడవైంది కాబట్టి బతికిపోయినావు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు, సరేనా? సరే సార్. వాళ్ళు దొరుకుతలేదు సార్. మీ కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, వాళ్ళ దొరికితే మాత్రం చంపేస్తారు. వాడిని ఏం చేయకండి, మీ జీవితం నాశనం చేసుకోకండి. వాడు మాకు ఎట్లాగో దొరుకుతాడు. అరే వీళ్ళ రిపోర్ట్ తీసుకొని బాడీని పోస్ట్ మార్టం పట్టుకోపో. అరే ఆ సార్ అట్లే అంటారా? సచ్చింది మనోర్రా, వాళ్ళ అంజోడుకు చంపాన్ని వదిలిపెట్టు లేదురా. అరే అలా అంజోడుకు నిన్ననే ఉన్నారా? దొరికితే దొరికిన దొరికిన చంపురా, నడువరి పరా. లంజోడుకులు కనబడతలేరు. అరే నువ్వు అన్నపోయి చూడుపోరా, నేను చూస్తా. అరే సైలెంట్ ఉంటుండ్రా.
ఇద్దరు ఇష్టపడే మాట్లాడుకుంటే చంపేస్తారా? ఇద్దరు ఇష్టపడితే చంపుతారా? చెప్పుర్రా, ఇద్దరు ఇష్టపడితే చంపుతారా? లంజడుకులని ఎప్పటికైనా మొత్తుకుంటానా? కొట్టకుర్రా కొట్టకుర్రా అని అంత ఘోరంగా ఎట్లా చంపిల్రా? గింత పాపం అనిపించలేదారా? అరే నువ్వు సప్పుడేకుండు, మాటలు మంచిగా రాని అంటారా? బరాబర్ అంట ఏం చేస్తారా? తంతరా తన్నుడు కాదు అప్పుడు సంపూర్ణ అవుతారు కలిసి. అరే సుల్లిగా ఇంకో మాట మాట్లాడితే నరికి పోగులు పెడతా మెంటల్ లంజోడుక. తన్నుడు కాదు లంజోడుక, సంపురా సంపు. అరే లంజోడుక లంజోడుక అని చంపుతావారా? లంజోడుక చూసావారా నీకు ఎంత వచ్చిందో లంజోడుక? ఏంద్రా లంజోడుక ఆయనకి నొత్తందా? ఆ లంజడుకోడానికి నొత్తందా? మీకేమన్నా అర్థమవుతుందా? మనం ఒకటి చంపినాం, మనం ఒకటి చంపేచ్చినాం రా, ఒక్కడిని చేసి కింద వండేసి ముఖం మీద గండి దెబ్బలు కొట్టినావు, ఆయనకి ఎంత నొయ్యాలరా? ఆయనకి ఎంత నరకం అనిపించాలరా? ఒక మేక నొక్కుండా పోయాంగా ఇలా నీళ్ళని పోసి చంపుతాం కారా? మీరు అంతకంటే దారుణంగా చంపిలు కారా? గింత అంతా పాపం అనిపించలేరా మీకు లంజడుకులారా? ఈ లంజడుకని కేంద్రా ఇలా అయ్యా రాజకీయంలో తిరుగుతాడు, ఇలా కాకుండా రేపన్నా బయటికి తెస్తాడు. మరి మన సంగతి ఏంద్రా? మనకు తినడానికే చక్కగా ఉండదు, మన అయ్యలు మన లెక్కన తాగుబోతులు, ఇంట్లో పట్టించుకోరు. ఇప్పుడు ఎవరన్నా నీ చెల్లె పెళ్లి చేస్తాడు, ఇప్పుడు ఎవరన్నా అక్క పెళ్లి చేస్తాడు, అసలు ఎవడన్నా అత్తడు అరా పెళ్లి చేసుకుంటానికి? ఎవడన్నా చూస్తాడు అరా మన మనుషులు ఎక్కువలే? అరే శ్రీకాంత్గా అని ఎందుకు చంపినవరా? నేను అప్పటికైనా మొత్తుకుంటాను లంజడుక సంపగరా లంజడుక సంపగరా లంజడుక అని, అయినా కూడా ఎందుకు చంపినవురా? చెప్పురా చెప్పురా, ఎందుకు సప్పుడేకున్నావు చెప్పురా? ఎవడో లంజడుకు నా చెల్లెకి మెసేజ్ చేస్తే నా కోపం రాదారా? వా సూపర్ రా శ్రీకాంత్, నిజంగా సూపర్ రా, షేక్ అండి రా. మరి మనం మెసేజ్ చేసిన అమ్మాయిల సంగతి ఏందిరా? వాళ్ళకి అన్నదమ్ములు లేదా? కోపం రాదా? అవ్వయ్యలేరా? బాధ అనిపించదా? మరి నువ్వు అన్నట్టు మనం మెసేజ్ చేసిన అమ్మాయిలు అన్నదమ్ములు చూడా మనల్ని చంపాలనా లేదా? ఏమంటావు చెప్పురా, ఏమంటావు? మనం చేసిన వేరు, ఆడు చేసిన వేరు. ఆహా, మనం చాలా మంచోళ్ళం, మన ఇంటి ఆడవాళ్ళందరూ లెక్క, మిగిలిన వాళ్ళందరూ తిరిగిపోతులారా? దీన్ని బట్టి మీ ఇంటి వాళ్ళు తప్ప నీకు ఆడవాళ్ళందరూ చెడ్డోళ్ళే. నీ దృష్టిలో అంటే మా ఇంటి ఆడవాళ్ళు కూడా నీకు చెడ్డోళ్ళేనా? మనం ఏ అమ్మాయితో ఏమైనా చేయొచ్చు, కానీ మన ఇంటి ఆడవాళ్ళని మాత్రం ఎవరేమనద్దు. మన గర్ల్ ఫ్రెండ్ని వేసుకొని లవర్లను వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆ ఫోటోలు కొంటే ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మై వైఫ్ మై లవర్ మై పార్ట్నర్ అట్లా ఏదన్నా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో కోపం రాదా? వాళ్ళ ఇంట్లోకి బాధ అనిపించదా? ఎందుకంటే నలుగురు నాలాంటి పిచ్చవుళ్ళ సులిగాలు వెంబడి ఉండగానే హీరోలు తోపుగలమని ఫీలింగు. ఇప్పుడేమైందిరా నీ హీరోయిజం? ఒక్కని వేసి కొట్టుడు కదరా, నీ గుద్దలు దమ్ముడు పోయి ఇప్పుడు దాన్ని పో, భయపడి ఇట్లా అడుగులో లెక్క కూర్చున్నవేందిడా? మనకు తాగుడు అలవాటు లేదు, తిరుగుడు అలవాటు లేదు, సిగరెట్లు తాగాం, గంజా అయితే అస్సలకే తాగాం, అమ్మాయిలను ఏడిపియ్యం, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయం, స్పీడ్గా బండి మీద పోయి మందిలో స్టంట్లు తెంగం, స్పీడ్గా ఇవన్నీ గుద్దాం, ఇవన్నీ కాలేరుగా తెంగం. ఏమంటావురా రవిగా? ఏమంటావురా శ్రీకాంత్గా? నా గయం తెలియదురా భయ్, మా చెల్లెజోళ్ళకైతే బరాబర్ కొడతా, ఎక్కువైతే చంపుతా. అదేరా, ఎందుకు చంపుతావు? నువ్వు మాట్లాడగలేని తప్పు, నువ్వు చాటేయగలేని తప్పు, ఆడి ఎత్తున అవుతుందారా? మరి మొన్న మీ ఇంటికాడ ఫంక్షన్లో మీ చుట్టాలు ఆడేవాడు మీ చెల్లెతో క్లోజ్గా పోయాడు, రాసుకొని పూసుకొని డ్యాన్స్ చేసిండు, మరి ఆడేందుకు ఏమనలే? ఇదంతా కాదురా, నన్ను కూడా చంపురా, నేను కూడా మీ చెల్లెకి ట్రై చేసిన. నమ్ముతలేవు కదా? ఒక్క నిమిషం ఇక చూడు, చాటు చూడు. నేనే కాదు ఆడిని కూడా చంపు, ఆడు కూడా ట్రై చేసిండు.
అసలు నువ్వు లేనప్పుడు మీ చెల్లె కోసం ఎట్లా మాట్లాడుకుంటాను తెలుసారా? మీ చెల్లెని ఎట్లా వాడేయాలి, మీ చెల్లెతో ఎట్లా రొమాన్స్ చేయాలి, మీ చెల్లె ప్రతి బాడీ పార్ట్ కోసం మాట్లాడుకుంటాను తెలుసా? మీ చెల్లె ఫోటో కనబడతాను, జూమ్ చేసి మరీ చూద్దాం. అదేరా, నేను లేనప్పుడు మా అక్క కోసం మీ ఇద్దరు ఎట్లా మాట్లాడతారో, వాళ్ళు లేనప్పుడు మా చెల్లె కోసం మనం ఎట్లా మాట్లాడతాము అట్లా. మనం అందరం అవలే కాలమేరా, పదేళ్ళ పొలం కాంచి సత్య ముసలం దాకా ఒక అమ్మాయి మంచిగా కనబడితే పండుకోవాలనే చూస్తారా? అంత దూరం ఎందుకురా, మనం ఎప్పుడు వండుకోలేదా? అట్లీస్ట్ రొమాన్స్ చేయడానికన్నా ట్రై చేయలేదా? బ్యాంచ చెప్పుర్రా, ట్రై చేయాలంటే నేను ఇక్కడనే చచ్చిపోతారా? ప్రతి ఒక్కడు అమ్మాయిల కోసం ఇట్లనే ఆలోచిస్తారా? ఆలోచించడం తప్పు కాదురా, మరేది తప్పు? నువ్వు అన్నాక ఎంబడివాడు, మెసేజ్ చేసుడు, కాల్ చేసుడు, భయపెట్టుడు, అరెస్ట్ చేసుడు. ఒక అమ్మాయి మనం నమ్మి నెంబర్ ఇవ్వగానే, వీడియో కాల్ చేయగానే దోసుకళ్ళకి అందరూ చూపెట్టుడు, ఇదిరా తప్పు. కానీ ఇటువంటివి అన్నీ ఆడేం చేయలే గారా, అయినా కూడా చంపుతాం, ఎందుకంటే మనం హీరోలం, తోపుగాళ్ళం. నీ ఒక్కని కోపం వల్ల ఆడ చచ్చిపోయాను. ఇప్పుడు ఆ లక్కాలమ్మ పరిస్థితి ఏందిరా? అసలే ఆమెకు భర్త లేడు, ఆ లక్కకు పెళ్ళి కాలే, ఉన్నొక్క కొడు చచ్చిపోయిందని బాధతో ఆమె కూడా చచ్చిపోతే ఎవరా రెస్పాన్సిబిలిటీ? ఇదంతా నా వల్లనే అయిందని మీ చెల్లెమని వేసుకుంటేటరా? అసలు చేసుకోకున్న గిల్టీతో బయటకు వస్తుందా? గుర్తొచ్చిన ప్రతిసారి చచ్చకుండా బతకాలే, ఇదంతా నీ ఒక్కని కోపం వల్ల. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మనం వేరే అమ్మాయితో చేసే పనులు వేరేటోడు మన అక్కతోడో చెల్లెతో చేస్తే మనకెందుకు కోపం అవుతుందిరా? అది ఎట్లా తప్పు అవుతుంది? అరే నా వల్ల అయితే లేదు రే సలికి, మన వాళ్ళకి ఫోన్ చేయరా. అరే ఫోన్ ఆన్ చేయకూడరా, మనమే మెల్ల పోదాం పల్లి. తప్పుడే కాడ కూసో, తప్పుడే కాడ కూసో, వదిలిపెట్టేవారా నువ్వు అని, వదిలిపెట్టేవారా నువ్వు అని లంజోడుకా.
వదిలిపెట్టినవారా లంజోడుకుని నీరు తీసుకురానరా అన్నా అన్నా అద్దా సంపగన్న అన్నా లంజోడు అద్దా తాగిపిత్తే ఏమైంది చేస్తావారా వాడు ఏం చేసినా అద్దా తాగిపిత్తే అని చంపుతావారా నువ్వు వీటి రారా రారా లంజోడుదా అన్న కాలు వద్దా నన్ను వదిలేడా కాలు వద్దా అరే నిన్ను వదిలి పెడతారా నిన్ను వదిలి పెడతా నిన్ను దామే చెప్పురా నిన్ను దామే చెప్పురా నువ్వు చెప్పురా లంజోడుతా చెప్పురా లంజోడుగా చెప్పు నన్ను వదిలి పెట్టానా కాలు వక్తానా అన్న వదిలి పెట్టానా అరే లేరా కూసా కూసారా ఏడు పాప ఏడు బాకు అరే మిలాని చంపిన వాళ్ళే వాళ్ళ అమ్మాని చూసి అక్కనే గుండె అయి చచ్చిపోయిందిరా ఆయనకు ఉన్నది ఒక్కక్కరా ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటిదిరా నీకో నీకో విషయం తెలుసారా నీ చెల్లె కూడా మంద అయి చచ్చిపోయిందిరా మొత్తం ఆమె వల్లే జరిగిందని చెప్పి మందు దాకా మీ చెల్లె చచ్చిపోయిందిరా ఏడు పాపు అవురా మీ చెల్లె చచ్చిపోయిందా నువ్వు గింతెడతాను మా ఆవిడ చచ్చిపోతే మేము ఎంత ఏడవాలి మేము ఎంత బాధపడు ఎంత బాధపడి ఉంటావురా మేము నువ్వు ఒక్కని కాదురా చంపింది ముగ్గురిని చంపినవరా లంజ కొడక నీ సొంత చెల్లెని కూడా చంపుకుంటావారా నువ్వు నీ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనవో తెలుసారా నీకు తెలుసారా నీకు అరే అది ఎంత మించడో తెలుసారా నీ చెల్లెతో మెసేజ్ చేస్తాడని అని నువ్వు చంపేసేదాకా మాకు కూడా తెలియదురా ఆడు మీ చెల్లె విషయంలో ఎంత కేర్ఫుల్ ఉన్నాడో తెలుసారా ఆనికేమన్నా అయితే మీ చెల్లెతో చేసిన చాటు ఆ ఫోటోస్ అన్ని డిలీట్ చేయమని ఆ రగ్గానికి పాస్వర్డ్ ఇచ్చిండ్రా అని ఫోన్ పాస్వర్డు అసలు నీకు ఎట్లా చంపబుద్ది అయిదిరా అన్న ఇంతో మాట్లాడలేదన్న చంపేయాలని చూడకండి ఈయన చంపడు ఇంతసేపురా ఒక్క నిమిషం కూడా పట్టది కానీ ఈయన వాళ్ళని ఇదంతా జరిగిందని ఇడు కుమిలి కుమిలి రావాలరా పోదాం పారా చచ్చిన పాము నేను చంపుతావురా రగ్గదారా నీదేం తప్పులేని నాకు తెలుసురా అయినా ఈ చిన్న చిన్న విషయాలకు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు సరే నువ్వు అని కొట్టినావు ఆ తర్వాత ఏమైతే వాడు హాస్పిటల్ పోవాలి నువ్వు జైలుకి వెళ్ళాలి సరే ఆడే నేను కొట్టిను అనుకో నువ్వు హాస్పిటల్ పోవాలి ఆడు జైలుకి పోవాలి ఆ తర్వాత నీకోసం ఎంతమంది తిరగాలి ఎంతమంది బాధపడతారు నీకు తెలుసా నీకు ఒకరి మీద బలమైన కారణం ఉండి నిజంగా అని మీద అంత కోపం ఉంటే పోయి చంపేయి కానీ తర్వాత రిగ్రెట్ కాకు నీకు ఆయన మీద కోపం ఉంటే పోయి చంపుదాంపా మరి నన్ను ఎవడన్నా కారణం లేకుండా చంపితే నే అని చంపేస్తా జైలు అంటే భయం అన్న నన్ను తొందరగా బయట తీసుకురానన్నా